हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू मई चाने सौजिताक्ष व्लॉग्स। कोई यूजफुल इंट्रेस्टिंग टिप्स तो मे मुझे वचानी। दयचे वीडियो कंटिन्यूगा चूँगी, नचते लाइक चेक फ्रेंड्स अंड फैमिली मेंबर्स की शेयर चेयरि। टिप नंबर वन, इदैते चाला यूजफुल अवुतुंदी, बेस्ट टिप अन्नमाट। इला मनं पेरुगु कानी बिर्यानी कानी तेच्चुकुन्नप्पुडु इला बाक्सुलु वस्तायि कदा प्लास्टिक वि, इलांटि बाक्सुलतो मनं चाला रकालुगा टिप्स अयिते तयारु चेसुकोवच्चु। कानी अन्नी मीतो षेर चेयट्लेदु, जस्ट ओक टिप मात्रं मीतो षेर चेस्तुन्नानु। मनं एदैना ओक सुव्व कानी अट्ल काड कानी तीसुकोनि इला चिवर भागान काल्चि इला अक्कडक्कड होल्स अयिते पेट्टुकोवालंडि। नेक्स्ट मल्ली ई बाक्स कि చుట్టూరు కూడా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి అక్కడక్కడ। సో లాస్ట్ లో చివర్న కూడా అంచు పార్ట్ లో ఒక హోల్ అయితే పెట్టుకున్నాను। ఇంట్లో ఏదైనా థ్రెడ్స్ ఉంటాయి కదండి, సో నేనైతే ఊల్ తీసుకున్నాను। ఇదైతే ఒక మూర మందం తీసుకొని రెండు మడతల మీద ఇలా చివర్న హోల్ పెట్టాను కదా, అందులో ఎక్కించేసి ఇలా టైట్ గా అయితే ముడివేసేసుకోవాలి। సో ఇప్పుడు ఇది దేనికి యూస్ఫుల్ అవుతుంది అనేది చెప్తానన్నమాట। सो मन डैली सिंक कंपलसरी गिन्नेलते वाश्चू उठा कदमी। सो अला कड़गेट मन की अन्न मेतकलू लेकिन కూరగాయల ముక్కలు ఏయొక్కటి ఆనియన్స్ కరివేపాకు ఇలా అన్ని వస్తూ ఉంటాయి। ఆ ఎంగిలంతా కూడా మనము ఇలా వేసేస్తే వాటర్ మొత్తం కూడా కిందకి కారేసి హోల్స్ లో నుంచి ఓన్లీ ఇలా మెతుకులు ఉంటాయి కదా, అవంతా వేస్ట్ ఫుడ్ అంతా ఇందులో నిలబడుతుంది। ఇప్పుడు మనం చేయి పెట్టకోకుండా డైరెక్ట్ గా డస్ట్ బిన్ లో వేసేసుకొని మళ్ళీ కడిగి ఇది పెట్టుకోవచ్చు అన్నమాట। అయితే ఫస్ట్ నేను ఇక ట్యాప్ కి తగిలించాను కదా, నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు। తర్వాత ఇక్కడ మేక్ ఒకటి కొట్టి దానికి తగిలించాను అన్నమాట। సో ఇది ఇక్కడే ఉంటుంది, నాకు కూడా గిన్నెలు కడిగేటప్పుడు అస్సలు అడ్డం ఉండదన్నమాట, నీట్ గా కూడా ఉంటుంది। టిప్ నెంబర్ 2, డైలీ కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ యూస్ చేస్తూ ఉంటాం। ఇంటికి వచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ ని పక్కన పడేస్తూ ఉంటాం, కానీ అది ఎలా ఉందనేది అస్సలు పట్టించుకోం అన్నమాట। హ్యాండ్ బ్యాగ్ బయట ఎంత నీట్ గా ఉందా, లోపల మాత్రమే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది। సో లోపల మనం అన్ని పెట్టుకుంటూ ఉంటాం, మనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా। సో అవన్నీ కూడా ఆ స్మెల్ అబ్జర్వ్ చేసుకొని ఆ వస్తువులు కూడా స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మంచి స్మెల్ రావాలి ఎప్పుడు కూడా అంటే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి। మన ఇంట్లో ఏదైనా సరే పర్ఫ్యూమ్ ఉన్నా కూడా ఆ పర్ఫ్యూమ్ ని ఈ విధంగా స్ప్రే చేయండి। ఒకవేళ ఏ పర్ఫ్యూమ్ లేకపోయినా సరే ప్రతి ఇంట్లో కూడా కర్పూర బిల్లలు అయితే ఉంటాయండి, ఎందుకంటే పూజ చేస్తూ ఉంటారు కాబట్టి। ఆ కర్పూర బిల్లని ఒక రెండు తీసుకొని పొడిలాగా చేసి మాస్క్ లో పాకెట్ లాగా చేసి అందులో వేసేసి కొంచెం ప్యాకెట్ లాగా తయారు చేసి మనం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంది। ఒకవేళ నాప్కిన్ బాల్స్ ఉన్నా కూడా ఇదే ప్రాసెస్ చేయొచ్చండి। ఇప్పుడైతే టిష్యూ పేపర్ ని రెండు ముక్కలుగా ఈ విధంగా కట్ చేశానండి, ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాను, చూసారు కదా। ఇప్పుడు మనకి ఎన్ని అయితే ఉన్నాయో హ్యాండ్ బ్యాగ్ లో షెల్ఫ్ లో అన్నిట్లో పెట్టుకోవచ్చు అన్నమాట, మంచి స్మెల్ అయితే వస్తుంది। మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఇలా బ్యాగ్ జిప్ తీస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది, బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుందన్నమాట। సో ఒక్కసారి అయితే ట్రై చేయండి। టిప్ నెంబర్ 3, పిల్లలు స్కూల్ కు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు, ఇంట్లో కూడా వాటర్ బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వీక్లీ వన్స్ లేకుంటే 3 డేస్ కు ఒకసారి మనం వాష్ చేస్తామండి నీట్ గా। సో అలా వాష్ చేసేటప్పుడు ఈ విధంగా మనం కింద పెట్టేటప్పుడు జారి పడిపోతూ ఉంటాయండి, ఎలాంటి గ్రిప్ అనేది లేకపోవడం వల్ల। సో అలా పడిపోకుండా నీళ్ళన్నీ ఇలా ఒడిచేసేయాలి అంటే ఏదైనా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట। సో నేను ఇక్కడైతే పట్కర్ పెట్టానన్నమాట, సో ఇప్పుడైతే గ్రిప్ ఉంది కాబట్టి ఇలా మనం నిలబెట్టినప్పుడు స్టాండర్డ్ గా ఆగుతాయి అన్నమాట, లోపల ఉన్న నీళ్ళన్నీ వడిచేస్తూ ఉంటాయి। సో ఒక్కసారి అయితే ట్రై చేయండి। నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, సో ఇంట్లో అయితే చాక్ పీసులు ఉంటాయి కదండి, ఈ చాక్ పీసుల్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు, బెస్ట్ టిప్ చెప్తానండి। సో మన ఇంట్లో అయితే ఈ విధంగా గోడలపై ఒక్కసారి పిల్లలు ఏబిసిడీలు లేకుంటే ఏదైనా సరే పెన్సిల్తో పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉంటారనమాట, చూడటానికి అంతా బాగోదు। అప్పుడైతే ఇక్కడ వైట్ కలర్ గోడ కాబట్టి వైట్ కలర్ చాక్ పీస్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేశానండి, మొత్తం వైట్ కలర్ అయింది కదా। సో ఒకవేళ వేరువేరు కలర్స్లో పెయింటింగ్స్ వేసినట్లయితే ఆ కలర్ చాక్ పీసులు బయట మార్కెట్లో దొరుకుతాయి, ఆ చాక్ పీసులతో కూడా మీరు రఫ్ చేసినట్లయితే గోడల నిండా ఉన్న మచ్చలన్నీ పోయి ఇల్లు అందంగా కనిపిస్తుంది అన్నమాట, ఒక్కసారి అయితే ట్రై చేయండి।
నెక్స్ట్ టిప్ అండి, ఇది కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంట్లో స్వీట్ కార్న్స్, నాటుకంకులు ఇలా కాల్చినప్పుడు లేకుంటే ఉడకబెట్టినప్పుడు వాటి సీడ్స్ తీయటానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. పిల్లలు కూడా సీడ్స్ తీసి ఇస్తేనే తింటామని మారం చేస్తూ ఉంటారు కాబట్టి, సో మనం సింపుల్గా సీడ్స్ అయితే తీసుకోవచ్చు అండి. ఈ విధంగా మన ఇంట్లో పీలర్ ఉంటుంది కదా, ఆ పీలర్తో ఇలా అయితే ఒక లైన్ తీసేసేయండి. ఆ తర్వాత మిగిలిన లైన్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయన్నమాట, చూసారు కదండి. సో మీరైతే ఎలాంటి ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేకోకుండా చాలా చాలా సింపుల్గా ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం తీసిన తర్వాత లాస్ట్లో అయితే ఒక టూ లైన్స్ ఉన్నప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో మనం ఇప్పుడు అడ్డంగా ఇలా పెట్టేసి తీసినట్లయితే చాలా ఈజీగా వస్తుంది అనమాట. మనం ఈ విధంగా ఎన్ని కంకులైనా సరే నిమిషాలలోనే స్పీడ్గా వల్చేయచ్చండి. చాలా సింపుల్ టిప్, ఒక్కసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. డైలీ మిక్సీతో మనకి చాలా పని ఉంటుందండి, ఏదో ఒకటి మిక్సీ పడుతూ ఉంటారు. అయితే ఈ మిక్సీ పట్టేటప్పుడు పై పైన మామూలుగా తుడుస్తూ ఉంటాం, కానీ పైన ఉన్న జిడ్డు మరకలు, లోపల ఏదైనా బ్లాక్నెస్ అంతా పేరుకుపోయి ఉంటుంది కదండి, అదంతా కూడా నీట్గా క్లీన్ చేయడానికి అంతగా అయితే పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాము. అట్లీస్ట్ 15 డేస్కి ఒక్కసారి, నెలకొకసారి అయినా మిక్సీని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే ఇంట్లో ఈ విధంగా దోశ పిండి ఏదైనా పులిసిపోయినది ఉందనుకోండి, సో ఇదైతే కొద్దిగా ఉందని చెప్పేసి నేను అలానే ఉంచేసానండి పులిసిపోయిన పిండి. సో ఇది పడేద్దాము అని అనుకున్నాను, కానీ ఇక్కడ మిక్సీకి అయితే యూజ్ చేస్తున్నానండి. సో మనం మిక్సీపై ఈ దోశ పిండి వేసినట్లయితే మనం పడే టెన్షన్ అంతా పోతుందండి. సో మిక్సీపై ఉన్న జిడ్డు మరకలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. సో ఏదైనా సరే పాత బ్రష్ తీసుకోండి, వాడండి. ఈ విధంగా అయితే ఈ పిండి వేసేసి మొత్తం కూడా రుద్దేసేయండి. ప్రతి మూల కూడా ఎక్కడైతే జిడ్డు ఉంటుందో అక్కడ ఇంకా బాగా మడ్డి పేరుకుపోయి ఉంటుంది కదండి. సో ఇక్కడైతే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా బాగా పేరుకుపోయి ఉంటుంది అన్నమాట. సో మొత్తం కూడా ఈ బ్రష్ వేసి ప్రతి మూల కూడా రుద్దేసేయండి. సో ఈ విధంగా మొత్తం మిక్సీ అంతా కూడా నీట్గా రుద్దిన తర్వాత మీకైతే చూపిస్తాను అసలు అంతకుముందు ఉన్న డిఫరెంట్, ఇప్పుడు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎంత తేడా ఉందో మీరే గ్రహిస్తారు. సో ఇప్పుడైతే చూడండి, మీకు లోపల చూపిస్తున్నాను బాగా బ్లాక్గా ఉందన్నమాట. సో ఇదంతా కూడా మడ్డి, ఇందులో కూడా కొద్దిగా దోశపిండి వేసేసి ఇలా బ్రష్ పోనిచ్చేసి బాగా రుద్దుతున్నాను. సో ఇదంతా బ్లాక్గా ఉండటం వల్ల ఇలా వైట్ కలర్లో ఉన్న దోశపిండి కూడా బ్లాక్గా మారిపోయిందన్నమాట. దోశపిండి కరుక్ కరుక్గా ఉండటం వల్ల మనం ఇలా రుద్దేటప్పుడు స్క్రబ్బింగ్ లాగా బాగా పనిచేస్తుందండి. సో ఇలా మొత్తం రుద్దేసిన తర్వాత ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ తీసుకోండి. నేనైతే తడపకోకుండా పొడిగా ఉన్నప్పుడే ఈ క్లాత్ని ఇలా లోపలికి పోనిచ్చేసి ఏదైనా ఒక పుల్లతో కానీ ఇలా ఒక గరిటతో కానీ మొత్తం కూడా తుడిచేసుకోండి. సో నార్మల్గా పైన మొత్తం కూడా ఇలా పొడి క్లాత్తోనే తుడిచేస్తున్నానండి. సో ఆ తర్వాత మనం క్లాత్ని తడిపేసి గట్టిగా పిండి ఆ తర్వాత మొత్తం కూడా తుడిచేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా మొత్తం తుడిచిన తర్వాత ఏ విధంగా డిఫరెంట్ మీకు తెలుస్తుందో, ఫస్ట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందండి, బాగా షైనింగ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం వేస్ట్గా పడేసే వాటితో కూడా నీట్గా మనం అయితే ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. వాటర్తో అయితే అస్సలు కడకండి, పాడైపోతాయి అన్నమాట. సో ఈ టిప్ బాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపం మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.